నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. రూరల్ మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పర్యటించారు. నందమూరు, మారంపల్లి, జగన్నాథపురం, మాధవరం గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లోని వరి పంటను పరిశీలించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, పైన కురిసిన అధిక వర్షాలకు వరద నీరు రావడం వల్ల వరి చేలు మునిగిపోయాయని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని అన్నారు. నుంచి కురిసిన భారీ వర్షాలు ఏదైతే గులాబ్ తుఫాన్ కారణంగా మన ఎర్రకాలువ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంపుకు గురైంది. మరి ఈ సార్వా సీజన్లో ఖరీఫ్ సీజన్ అంటాం మనం. ఖరీఫ్ సీజన్లో అందరూ ఏంటంటే పాపం రైతులు ఏదో రకంగా ఈసారి ఈ సంవత్సరానికి గట్టెక్కుతాం, ఒక పంటతోటి మనం కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పంట చేతికి వస్తే ఏదైనా మనం నిలబెట్టుకుని కుటుంబాలు నిలబెట్టుకోవచ్చని రైతులందరూ కూడా ఎంతో ఆశతోటి కష్టపడి ఈ ఖరీఫ్ సీజన్లో సార్వా సీజన్లో ఊడ్చి ఓడకపోవడం జరుగుతుంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఆశాజనకంగా ఉన్నారు అందరూ కూడా. పొట్ట దశకు వచ్చే వరకు ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఏమి లేకుండా బాగానే గట్టెక్కేసాం. ఇంకొక 15-20 రోజుల్లో ఈనికి అయిపోతుంది, తర్వాత ఇంకా మనకి దాటేస్తాం. ఇంకా మనకి అక్టోబర్ నెల వచ్చిందంటే వర్షాలు తగ్గిపోతాయి కదా అని ఆశతో ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ గులాబ్ తుఫాన్ మూలంగా మనకి ఎగువన ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కురిసిన వర్షం కానీ మనకి ఇక్కడ ఈ ఎర్రకాలువ ఎక్కడైతే రిజర్వాయర్ కొంగువారుగూడెం కరణం కృష్ణమూర్తి రిజర్వాయర్ అక్కడ మనం నీళ్ళు నిలబెట్టడం జరుగుతుంది. అయితే అధిక వర్షాల వల్ల మొన్నటి వరకు 20,000 క్యూసెక్ పైన డిశ్చార్జ్ చేయడం జరిగింది. అది మొన్నటి నుంచి 10,000కి తగ్గించారు. ఇవాళ ఉదయం 2,000కి డిశ్చార్జ్కి తగ్గించడం జరిగింది. ఇప్పుడే నేను